జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. సో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జై శ్రీరామ్ అనే పాట ఇప్పుడు లాంచ్ అవ్వబోతుంది. దానికి ప్రొడ్యూసర్ గారు వచ్చేసి అభినవ్ గారు, రైటర్ వచ్చేసి మీరు. సో ఈ పాట రాయడానికి ఎంత టైం తీసుకున్నారు, ఎటువంటి ఇన్పుట్స్ తీసుకున్నారు మీరు? అయితే అభినవ్ సర్దార్ గారు ప్రొడ్యూసరు, మరియు లోహిత్ కుమార్ గారు దీనికి డైరెక్టరు. వీళ్ళిద్దరి ప్రోత్సాహం నాకు మొదటి నుంచి ఎంతో ఉంది. వాళ్ళు ఇద్దరూ కూడా మొదటి నుంచి ధర్మం, హిందూ ధర్మం ఎలా అయినా సరే, కాషాయం అంటే ఏంటి, భారతదేశం అంతా ఎలా దాని గొప్పతనం గురించి చెప్పాలి అని ఎప్పటి నుంచో వాళ్ళని ఎప్పుడు కలిసినా కూడా హిందుత్వం గురించే మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కడ చూసినా భారతదేశంలో అయోధ్యలో రాముడి గురించి, ఆ రాముడు అక్కడ ప్రతిష్టాపన జరుగుతుంటే భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా రాముడే నడయాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే వాళ్ళిద్దరి ప్రోత్సాహంతో నేను రాముడే మన ధర్మం, రాముడే మన నడవడిక, రాముడే మన జీవన ఆధారం అనే ఒక ఉనికిని అర్థం చేసుకుని ఈ పాటని రాయడం జరిగింది. పాట చివరిలో కూడా మీరు చూసినట్టయితే, రామనామమే రామ బాణమై దూసుకుపోయేలా, అంటే అందరూ రామ్ 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 అని అంటూ ఉంటే అదొక బాణంలాగా దేశం అంతా వ్యాప్తి చెందుతోంది అనే ఒక మంచి అర్థాన్ని తెస్తూ ఈ పాటని రాయడం జరిగింది. ఇప్పుడు మనము సాధారణంగా సినిమా సాంగ్స్ రాస్తే కొంచెం అందులో పదాలు అటు ఇటు అయినా ఓకే పర్లేదు, బట్ ఇది మనము రాముడి మీద రాస్తున్న పాట, ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పదము అందులో ఉన్న పదజాలాలు అన్నీ చాలా కరెక్ట్గా ఉండాలి. సో మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఈ పాట రాసే టైంలో? అయితే రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు సినిమా పాటలు అంటే ఒక ట్యూన్ ఇచ్చి ఈ ట్యూన్కి అనుగుణంగా పాట రాయండి అని చెప్తారు. ఇలాంటి పాటలు ఏంటి అంటే అదొక విప్లవం, ఒక భక్తి, అవి మనకి వస్తూనే ఉంటాయి లోపల నుంచి, అది తన్నుకొస్తూ ఉంటుంది. ఆ ఒరిజినల్ భక్తి ఏదైతే ఉందో అది మనకి, ట్యూన్ ఏంటి, ఎలా రాయాలి, ఎలాంటి పదాలు రాయాలి అని ఏమి మనం ప్రత్యేకంగా కూర్చుకోవాల్సిన పని లేదు. ఆ రాముడే పక్క నుండి రాయిస్తున్నటువంటి విధంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నేను మొదట్లో రామ రామ జై రామ రామ జై అని రాస్తూ ఉంటే పాట దానంతది అదే పూర్తయిపోయింది. అది రాముడు పూర్తి చేయించుకున్న పాట, మనం కూర్చుకుంటే వచ్చేటువంటి పాట అయితే ఇది కాదు. మరి ఇప్పుడు మనము ఈ అయోధ్య గురించి దాదాపు 5 సంవత్సరాల నుంచి పోరాడుతూ వస్తున్నాము, బట్ ఫైనల్గా 22కి మన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవ్వబోతుంది, అయోధ్య ఇనాగరేషన్ అయిపోయి. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఇది 1-2 సంవత్సరాల నుంచి జరిగే పోరాటం కాదు, 500 సంవత్సరాల నుంచి బాబ్రీ మసీదు కట్టి మన శ్రీరాముడి యొక్క రాజ్యం, ఆయన నడయాడినటువంటి ప్రదేశం, ఆయన పుట్టినటువంటి చోటు, అంటే మన ధర్మం అనేది ఇప్పుడు మనము ఎలా, మనము మన జీవన విధానం ఎలా ఉందో అది రాముడి నుంచే నేర్చుకున్నాం. రామాయణం అనేది ఎలా మన జీవన శైలి, అలాంటిది ఒకళ్ళు మన రాముడి యొక్క పుట్టిన భూమిని తీసేసుకుని లాగేసుకుంటే మన రక్తం అంతా మరిగిపోయి, హైందవత్వం అనేది ఒక రిలీజియన్ కాదు, అదొక జీవన విధానం. అందరూ రాముడినే గట్టిగా పట్టుకుని మాకు అయోధ్య కావాలి, మా ఇల్లు మాకు కావాలి అని పోరాడి చివరికి మనం అందరం కలిసి సాధించుకున్నాం. ఇది ఒక్కరి ఘనత కాదు, ఇది భారతదేశం యొక్క ఘనత, అంతేకాకుండా మోడీ గారు మనకిచ్చినటువంటి స్ఫూర్తి. ఇప్పుడు మరి ఈ పాట కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లాంచ్ అవ్వడము ఎలా అనిపిస్తుంది? చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆయన ఒక కేవలం ఒక మినిస్టర్గానే కాదు, ఎంతో గొప్ప వ్యక్తి. ఎన్నోసార్లు కూడా మనము చూడడం జరిగింది, ఎక్కడైనా సరే ఈ గోవులు కానీ, గోవధ జరుగుతోంది చాలా చోట్ల. కిషన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే గోవధ జరిగినా సరే ఈ హైందవత్వం మంట కలిసిపోయేటటువంటి మనకి ఎక్కడన్నా కొన్ని చోట్ల కనిపించిన ఎన్నోసార్లు మోదీ గారి ఇన్స్పిరేషన్ తోటి ఆయన ఎన్నోసార్లు వచ్చి గో సంరక్షణ చేశారు, ఎన్నోసార్లు మొక్కలను నాటించారు. హైందవత్వం అనేది ఆగిపోకూడదు, అది కొన్ని 1000 సంవత్సరాల వరకు నడవాలి అని ఒక స్ఫూర్తిని మన అందరిలో నింపుతూ తీసుకొచ్చారు. ఆయనని అది చూస్తూ మేము నేర్చుకున్నాం, ఏదప్ప ఎప్పుడు కలవలేదు, కానీ ఆయన చేతుల మీదుగా ఈ ఇంత గొప్ప పాట లాంచ్ అవ్వడం అనేది నేను ఎంతో ఆనందంగా, చాలా ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ అబౌట్ ఇట్. ఓకే అండి, థ్యాంక్ యూ.